నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి హెచ్ఐవిలో ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి సో చాలామంది యువ యువతలు అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఆ ఏజ్ గ్రూప్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లేదంటే బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కడైనా బయట అన్నోన్ ఇంట్యూటల్తో బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఈ మీడియాలో అందుబాటులో ఉన్న వీడియోస్ చూడటం లేదంటే వాళ్ళకు ఉండే హాఫ్ నాలెడ్స్తో వాళ్ళకు ఉండే భయాలతో ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ మైండ్లో నాటుకుపోయిన తర్వాత వాళ్ళకై వాళ్ళు ఎక్కువ బాధపడిపోవడం ఎక్కువ మదన పట్టడం వాళ్ళకి వాళ్ళు చేసిన పని బయట చెప్పుకోలేక లోపల లోపల ఒక రకమైన ఇంటర్నల్ ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అనేది జనరల్గా ఈ రోజుల్లో కామన్గా డే టు డే ప్రాక్టీస్లో రెగ్యులర్గా మేము చూస్తున్నాం సో అట్లాంటి ఇండివిడ్యువల్స్లో ఏంటంటే ఒక ఒక తెలియని వ్యక్తితో ఒక అన్నోన్ ఇండివిడ్యువల్తో అతను బయట సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒక టెన్ డేస్ తర్వాత ప్రాథమికంగా మెయిన్గా దశ లక్షణాలు అంటే ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్ అండ్ సిమ్టమ్ కనిపించేది ఏంటంటే ఫీవర్ అండి అంటే ఒక పది రోజుల తర్వాత జ్వరం అనేది వస్తు ఉంటుంది సో ఈ ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది సో ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్లో మనకి ఫస్ట్ వార్నింగ్ సైన్ ఏంటంటే ఫీవర్ అంటే బాడీలో ఒక వైరస్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఆ వైరస్ అనేది బాడీలో రెప్లికేట్ అంటే అది మల్టిప్లై అవుతున్నప్పుడు జనరల్గా ఫస్ట్ ఇన్ఫ్లమేటరీ సైన్ ఏంటంటే మనకి శరీరంలో కనిపించేది జ్వరం సో ఈ జ్వరం వచ్చింది కదా అని కొంతమంది ఇండివిడువల్స్ ఏం ఉంటారంటే వాళ్ళకి తెలిసిన లోకల్ ట్రీట్మెంట్ తీసుకోవటము లేదంటే ఏదైనా లోకల్గా మెడికేషన్ వాడేయటము లేదంటే వాళ్ళకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్ లేదంటే మిడిమిడి జ్ఞానంతో స్వయంకృత అంటే ఓన్గా మందులు వాడుకోవడం జనరల్గా చేస్తూ ఉంటారు సో బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి లేదంటే బయట వాళ్ళు వాళ్ళకు ఉన్న బాధ షేర్ చేసుకోవడానికి భయపడి బాధపడి వాళ్ళు ఇలా రకరకాల సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆ ఫీవర్ అనేది ఒక వారం పది రోజుల తర్వాత తగ్గ ఉంటుంది తగ్గిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ బాడీలో ఆ వైరస్ అనేది గ్రాడ్యువల్గా రెప్లికేట్ అయిపోతున్నప్పుడు ఆ ఫేజ్ అనేది మారిపోతున్నప్పుడు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్గా అక్యూట్ ఫీవర్ అనేది స్వల్పకాలికంగా వచ్చిన జ్వరం దీర్ఘకాలికంగా జ్వరం అనేది రిపీటెడ్ ఎపిసోడ్స్ అంటే రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ బౌట్స్ ఆఫ్ ఫీవర్ అనేది జనరల్గా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ జ్వరం అనేది ఆన్ అండ్ ఆఫ్గా రావటం గ్రాడ్యువల్గా వంటి మీద దద్దుర్లు దొరదలు రావటం బాడీ మీద లైట్గా ర్యాష్ అది రావటం అనేది జనరల్గా మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్లో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఫీవర్ తర్వాత బాడీ మీద ర్యాష్ తర్వాత లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ అంటే కంటిన్యూస్గా నీళ్ళ విరోచనాలు రావటం లేదంటే వామిటింగ్స్ అవటం ఇండైజెషన్ అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో కడుపు ఉబ్బరమో లేదంటే పొట్టబ్బురం జనరల్గా మనం ఇంగ్లీష్లో వాడుకు మన ఇంగ్లీష్ వాడుకు భాషలో మెడికల్ భాషలో బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ ఎబ్డాన్ అని చెప్తుంటా అంటే జీర్ణకోస సంబంధిత వ్యాధులు అనేది మనకు మూడో స్టేజ్లో కనిపిస్తుంటాయి సో ఫీవర్ ఫీవర్ తర్వాత ర్యాష్ ర్యాష్ తర్వాత ఇలా జీర్ణకోశ సంబంధిత వైద్యులు అంటే గ్యాస్ట్రిక్ డిస్టబెన్సెస్ అనేవి మెయిన్గా ప్రామినెంట్గా మనకు కనిపిస్తుంటాయి తర్వాత ఫోర్త్ స్టేజ్లో వచ్చేవి గ్రాడ్యువల్గా అతనికి ఒక రకమైన భయం అనేది మొదలవుతూ ఉంటుంది సో అక్కడ నుంచి మనకి మానసిక సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు బయట ఒక వ్యక్తితో ఎక్స్పోజ్ అయ్యాడు లేదంటే అతను ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి కానీ లేదంటే ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి తన సమస్య తను చెప్పుకోలేక తన లోపల లోపల మదనపడి లోపల లోపల బాధపడి ఎక్స్పోజ్ అయిన మాట అనేది తను ఇచ్చేయకుండా ఇట్లాంటి ఫేవర్ వచ్చింది దానికోసం ట్రీట్మెంట్ లేదంటే బాడీ మీద ర్యాష్ వచ్చింది లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికోసం ట్రీట్మెంట్ లేదంటే ఈ కోసం సంబంధిత వ్యాధులు వచ్చినాయి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ డిస్టబెన్స్ వచ్చినాయి దానికోసం ట్రీట్మెంట్ ఇలా రకరకాల వ్యాధులు అనేవి బాడీలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మల్టిప్లై అయిపోయి క్రాప్ అప్ అయితే డిసీజ్లో ఒక కాంప్లికేసీ అంటే దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి మనకి శరీరంలో ఆ వ్యక్తి కనిపిస్తుంటాయి సో ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అతను గ్రాడ్యువల్గా ఈ వైరల్ లోడ్ అనేది అమాంతం తగ్గిపోతూ ఉంటుంది అంటే ఇది ఒక ఓవరాల్గా ఒక ప్రాసెస్లో ఒక ఎక్యూట్ స్టేజ్ నుంచి సబ్ ఎక్యూట్ క్రానిక్ స్టేజ్లో కంటే స్వల్పకాలిక స్టేజ్ నుంచి దీర్ఘకాలికంగా అది స్టేజెస్ అనేవి డిసీజ్ స్టేజెస్ అనేవి మారిపోవటం వ్యాధి నిరోధక శక్తి అమాంతం తగ్గిపోవటం సిడీ ఫోర్ కౌంట్స్ అనేవి బిలో బాగా లో అయిపోవటం అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కొంతమందికి బిలో టూ హండ్రెడ్ వచ్చేయటం ఈ హెచ్ఐవి దశ అనేది ప్రాథమిక దశ నుంచి హెచ్ఐవి దశ గ్రాడ్యువల్గా ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ నిమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్లోకి మారిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కాకుండా అతను బయట ఎక్స్పోజ్ అయిన బయట ఒక ఎక్కడైనా తను తెలిసో తెలియకో తెలియని ఏజ్లో ఒకసారి బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత బయట ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇట్ట ఫీవర్ రావటం ఒంటి మీద ర్యాషెస్ రావటం లేదంటే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ డిస్టబెన్స్ జీర్ణకోశం సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా అతను కనిపించడం ఇలా రకరకాల కంప్లైంట్స్ అన్న కనిపిస్తుంటే తను మ్యాండేటరీగా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా తను బయట తను ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను ఉన్న ప్రాబ్లమ్ చెప్పి తద్వారా దానికి అవసరమైన టెస్టులు చేయించుకుని ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అంటే ట్రైడాట్లు ఏమైనా పాజిటివ్ అనేది తేల్తే తేలితే అక్కడ నుంచి అతను ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో పాటు పార్ట్తో పాటు కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది తద్వారా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డైట్ మాడిఫికేషన్స్ విత్ తను ఒక రకమైన ఏం చేయాలి ఏంటి అనేది ఒక వ్యాక్యూమ్ అనేది వాళ్ళలో క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఒక యాజ్ ఏ డాక్టర్గా మెడిసిన్ ఇచ్చాము ట్రీట్మెంట్ ఇచ్చాము పంపించాము అన్నట్టు కాకుండా ప్రాపర్ రైట్ ఆస్పెక్ట్స్లో మనం అతను కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి అంతా చెప్పి అతను దాంతోపాటు అతను ఏదైతే ఆ రెసిటెన్స్ ఫోర్ ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినాయో ఆ వైరస్ అనేది రెప్లికేట్ అవ్వకుండా ఆ వైరల్ లోడ్ అనేది తగ్గకుండా బాడీ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఆ శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అతనికి ఒక మంచి లైఫ్ అంటే ఆ వైరస్ అనేది మల్టిప్లై అయిపోతూ అయిపోకుండా మనం కంట్రోల్ చేసి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎప్పుడైతే మనం పెంచగలుగుతామో ఆ డిప్రెషన్ నుంచి అతను బయటికి తీసుకురాగలుగుతాము డెఫినెట్గా మనం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకురాగలం సో కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక కొన్ని చోట్ల మనం మీడియాలో కానీ లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ కొన్ని హోమియోపెథిక్ మెడిసిన్స్లో ఈ క్రోట్లస్ హారిడాస్ అని లేదంటే ల్యాక్సిస్ అని నాజా అని కొన్ని మెడిసిన్స్ మనకి సిమ్టమాటిక్గా చెప్తూ ఉంటారు సో అవన్నీ ఏంటంటే అవి వాడుకోవచ్చు వాడకూడదని కాదు సో అవి వాడితే కొంతవరకు కొంత సింప్టమేటిక్గా అతనికి ఏవైతే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి కాస్త ఉద్ధృతి అనేది తగ్గటానికైతే ఉంటుంది కానీ మొత్తం పూర్తిగా నివారణ అనేది కాకపోవచ్చు సో అలా కాకుండా ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి అవసరమైన రక్త పరీక్షలు అన్ని చేసినప్పుడు అతనికి ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి అంటే ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఏముంది ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ అవసరమైన రక్త పరీక్షలు టైం టు టైం అన్ని చేసుకుంటూ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వగలిగితే వర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం అతనికి ఒక మంచి భవిష్యత్ ఇవ్వగలి ఇవ్వగలము అని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచు